గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు ఎడ్యుకేషన్ ప్లస్. మెడికల్ ఎడ్యుకేషన్కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు. మెడిసిన్ చదివిన వారికి ఉపాధి అవకాశాలకు కొద్దివే ఉండదు. నీట్లో ర్యాంక్ రాక డాక్టర్ కాలేమని నిరాశతో ఉన్న తరగతి విద్యార్థులకు మన దేశంలో కంటే అతి తక్కువ ఫీజు, అధునాతన సౌకర్యాలతో వైద్య విద్యను అందించేందుకు యుఎస్ మెడికో సంస్థ చక్కటి అవకాశాన్ని కల్పిస్తోంది. విదేశాల్లో ఉచిత పీజీ, ఎండీ సీట్లు ఎలా సాధించవచ్చు? యుఎస్ మెడికోకు సంబంధించిన మరిన్ని వివరాలను సంస్థ డైరెక్టర్ ప్రేమ్ కుమార్ గారిని అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం వారు టెంటీవీ స్టూడియోలో ఉన్నారు. సార్ నమస్తే అండి. ముందుగా మీ సంస్థ యుఎస్ మెడికో గురించి చెప్పండి. మేడం, మా యుఎస్ మెడికో గురించి చెప్పాలంటే ఒక 18 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రొఫెషనల్ ఆర్గనైజేషన్ ఏదన్నా ఉంది అని అంటే మా ఆర్గనైజేషన్ అండి. మేము పెట్టిన కారణం ఏంటంటే పేద మధ్యతరగతి విద్యార్థులకి అందుబాటులో ఉండే కోర్సెస్, రేపు పొద్దున మా దగ్గర కోర్స్ చేసి ఆర్ మేము పంపించే విద్యార్థులు కోర్స్ చేస్తూ అక్కడే సెటిల్ అవ్వేలాగానే మేము మ్యాక్సిమం కోర్సెస్ని డిజైన్ చేసాం. అంటే మేము ఇప్పుడు చేసే ఇంజనీరింగ్ అనుకోండి, మేము మెడిసిన్తో పాటు ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కూడా చేస్తాము. ఇంజనీరింగ్ ఎంటెక్ చేయాలి అని అన్నా కానీ ఫీజు, ఫుడ్, అకామిడేషన్ కేవలం సంవత్సరానికి 100,000 రూపాయలు సర్దగలిగితే ఒక పేద మధ్య తరగతి విద్యార్థులు కూడా అందుబాటులో ఉండుకొని అక్కడికి వెళ్ళి రేపొద్దున కోర్స్ అయిపోయిన తర్వాత ఒక 10-15 లక్షల రూపాయలకి వాళ్ళు సెటిల్ అయ్యే ఆస్కారం. సో మేమేంటంటే ఒకటి సేవా దృక్పథం అని పూర్తిగా అనకుండా ఒక దిశానిర్దేశం మా ఆర్గనైజేషన్ కంపల్సరీ ఇస్తుంది. సో అదే మేము ప్రొఫెషనల్గా చేస్తుంది 18 ఇయర్స్గా. మా ఓన్ ప్రెమిసెస్ ఇక్కడ హైదరాబాద్లో ఉంది. మా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో యుఎస్లో, యూకేలో సెటిల్ అయ్యి, నేను ఒక 7 సంవత్సరాలు యూకేలో ఉండి మళ్ళీ తిరిగి వచ్చి దీని సీఈఓగా వర్క్ చేస్తున్నాను మేడం. సార్ దట్స్ అబౌట్ యుఎస్ మెడికో. ఓకే సార్. అండ్ అదేవిధంగా ఎంబీబీఎస్ టు పీజీ ఒక పాత్వే ప్రోగ్రామ్ అని అంటున్నారు. సో ఏంటి ప్రోగ్రాము, కొంచెం డిఫరెంట్గా ఉంది, దీని డీటెయిల్స్ చెప్తారా? ఇప్పుడు ఏంటంటే మేడం, ఎంబీబీఎస్ టు పీజీ పాత్వే అనే దగ్గరికి వచ్చే లోపల ఏ విద్యార్థి మేము అడిగినప్పుడు అలా నువ్వు వాట్ ఈస్ యువర్ డ్రీమ్ అని అడిగినప్పుడు ప్రతి స్టూడెంట్ మా దగ్గరకు వచ్చి నేను ఒక డాక్టర్ అవ్వాలి, నేను ఎంబీబీఎస్ చేయాలి అన్న దగ్గరికే ఉంది. అన్ఫార్చునేట్లీ ఏంటంటే మార్కెట్ అనాలిసిస్ వైజ్ చూసుకుంటే కేవలం ఎంబీబీఎస్ చదివితే సరిపోదు మార్కెట్ వైజ్. ఆ ఎంబీబీఎస్ తీసుకునే ఎంబీబీఎస్ కూడా రేపు పొద్దున పీజీకి ఏదన్నా అడ్వాంటేజెస్గా ఉండాలి. అలాగే మేము చేసినప్పుడు అమెరికన్ కరికులం తీసుకున్నాం. ఈ అమెరికన్ కరికులం ఎప్పుడైతే స్టూడెంట్ చేస్తాడో రేపు పొద్దున యుఎస్ఎంఎల్ఈ అనేది యుఎస్లో ఆ ఎగ్జామ్ కనుక ఇదే పోర్షన్ కవర్ అవుతుంది కనుక స్టూడెంట్కి కొంచెం బెనిఫిట్ అవుతుంది. యుఎస్ఎంఎల్ఈతో మేజర్గా ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఉచితంగా పీజీ వచ్చే ఆస్కారం. సో అది ఉంది. అదే మన ఇండియా వరకు మాట్లాడుకుంటే పేమెంట్ సీటు 1.5 నుంచి 3 కోట్లు ఉంది. ఈరోజు ఎంబీబీఎస్ చేసినా రేపు పీజీ చేయకుండా ఉంటే కనీసం కార్పొరేట్ హాస్పిటల్స్ కూడా వాళ్ళని రిక్రూట్ చేయవు. సో అందుకే మేము పాత్వే చేసే ఏ ప్రోగ్రామ్ అయినా కానీ మేము ఇక్కడ నుంచి మేము నెక్స్ట్ లెవెల్కి పీజీ వరకు చేసుకుని ఒక మంచి ఎంబీబీఎస్ ప్రోగ్రామ్, రేపు పొద్దున ఫౌండేషన్ కూడా బాగుండాలనే ఈ పాత్వే ప్రోగ్రామ్ తీసుకొచ్చాం మేడం. ఓకే సార్. సో ఇప్పుడు మీరు చెప్తున్న ఈ పాత్వే ప్రోగ్రామ్ జార్జియాలో చేయడం కుదురుతుందా, వాటి డీటెయిల్స్ చెప్తారా? ఇప్పుడు జార్జియాలో మేము ఎందుకు తీసుకున్నాం అంటే ముఖ్యంగా జార్జియా అనేది యూరోపియన్ యూనియన్లో రిజిస్టర్ అయిన కంట్రీ అండి. ఈ జార్జియాలో ఎందుకు ఉందంటే కేవలం ఇంగ్లీష్లో చెప్తూ 5 సంవత్సరాల కోర్స్ టెన్యూర్ పెట్టుకుంటూ అమెరికన్ కరికులం వాళ్ళు రన్ చేస్తారు. సేమ్ వాళ్ళకి యుఎస్లో ఎలా కావాలో అలా చేస్తూ ప్లస్ అలాగే వాళ్ళకి యుఎస్ఎంఎల్ఈ కోచింగ్ కూడా వస్తుంది. సో దట్స్ అ బెనిఫిట్ అండి. ఓకే సార్. ఫస్ట్ కాలర్ రెడీగా ఉన్నారు, గుంటూరు నుంచి శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు మాట్లాడండి, ప్రేమ్ కుమార్ గారు ఉన్నారు. శ్రీనివాస్ గారు గుడ్ ఈవినింగ్, చెప్పండి సార్. గుడ్ ఈవినింగ్ సార్. మా పాపని ఇప్పుడు మీరు ఎంబీబీఎస్ గెట్ పీజీ మెడికల్ ఫ్రీ, ఎండి ఫ్రీ అన్నారు కదా సార్, ఇది ఎట్లా వర్క్అవుట్ అవుతుంది సార్? యాక్చువల్ ఫీజు ఇప్పుడు ఎంత సార్ మామూలుగా? సార్ దీంట్లో 2 ప్రోగ్రామ్స్ ఉన్నాయి సార్, ఒకటి జార్జియాలో తీసుకోవచ్చు, ఒకటి కెరేబియన్లో తీసుకోవచ్చు సార్. జార్జియా వరకు తీసుకుంటే 150,000 సెమిస్టర్కి కట్టుకోగలిగితే 10 సెమిస్టర్స్ ఉంటాయి సార్, వాళ్ళు జార్జియాలో చేసుకోవచ్చు. అయితే అదే కెరేబియన్లో తీసుకుంటే మీకు దగ్గర 6-8 లక్షల రూపాయలు సెమిస్టర్ పర్ ఇయర్ మీకు పడుతుంది సార్. అది చేస్తూ చేస్తూ యుఎస్ఎంఎల్ఈ ట్రైనింగ్ అని ఒకటి ఉంటుంది సార్, యుఎస్ఎంఎల్ఈ. ఆ యుఎస్ఎంఎల్ఈ ట్రైనింగ్ తీసుకొని స్టెప్స్, 3 స్టెప్స్ ఉంటాయి. ఆ స్టెప్స్, 2 స్టెప్స్ పాస్ అయిపోతే వీళ్ళు యుఎస్లో పీజీ వాళ్ళు అక్కడే ఉచితంగా ప్లస్ స్టైపెండ్తో సహా చేసుకోవచ్చు సార్. బ్యాక్గ్రౌండ్లో ఉన్న నంబర్స్కి ఒకసారి కాల్ చేస్తే వాళ్ళు వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు సార్. ఓకే రైట్, థ్యాంక్ యూ అండి. అండ్ అలాగే ఇంతాక జార్జియా కంట్రీ గురించి చెప్తున్నారు. సో ఆ కంట్రీ గురించి, అక్కడ డీల్ చేస్తున్న యూనివర్సిటీ అండ్ ఫీజ్ డీటెయిల్స్, సో పేరెంట్స్కి కొంచెం ఆ డౌట్ అనేది ఉంటుంది ఎలా ఉంటుంది అని, సో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికి చేసే ముందు మనం ఒకసారి ఒక ఏవి చూద్దాం. ఆ ఏవి చూసిన తర్వాత దాన్ని నేను వివరిస్తాను మేడం. ఓకే, ఏవి ప్లీజ్. It was my childhood dream to become a good doctor.
to become a cardio surgeon. Become a nice, good doctor. When I got to know about the university, my first thing was like, will they help me to achieve my goal? And when I talked to the professors and the teachers, they were really cooperative and they told me that they will arrange teachers or they'll bring the best material for me to become a surgeon. The teachers are really friendly and cooperating, very approachable. They have a casual approach. If you have something to ask, you can call the teacher at any time. They're going to respond very well. They take all our doubts very seriously, except for the final examination. We come here for the clinical practices in these hospitals also. In hospital, they have latest technology so that we can learn something advanced in future that will help us to be a nice and a great doctor. I chose this university because it gave me various opportunities for my future. Our university is linked with many universities in Germany so that we can go there on exchange programs. European University provides me a platform to experiment with my skills and improve on an international level. It has a very good classrooms, good auditorium. We have a good library where we get all sort of books we want. We have books, we have e-books, we have internet, we have presentations, we have projectors, we have smart classes. We have good cafeteria here. If we in breaks, we can go there and have whatever we want. If you are vegetarian or non-vegetarian, you can live here without any problem. Tbilisi is the capital of Georgia. It's a very good and it's a very big city. First of all, I must say the best thing I like about this here that it is the most safe country for women. And people are very friendly, very welcoming here. They help us whenever we are in a problem and most of them speak English. People actually here are really cooperative and actually very friendly towards you. I would also recommend you to come and apply in European University. The European University is the best. I should recommend everyone. When you'll come here, you won't regret this decision. I feel proud to be in a European university. All the students, you can come here. It's the best place. చూస్తే ఏవీలో చూస్తే ప్రతి ఒక్క స్టూడెంట్ ఒకటి కాన్స్టెంట్గా ఒకటే చెప్పడం చూసారు, ఒక ఇంటర్నేషనల్ లెవెల్ డాక్టర్స్ అవ్వాలని. సో మేము స్టూడెంట్స్ని తీసుకొని కేవలం ఎంబీబీఎస్ అని కాకుండా ఒక వరల్డ్ క్లాస్ డాక్టర్స్ చేయాలనేదే మా ఉద్దేశం. మేము తీసుకునే యూనివర్సిటీస్ కూడా ఎలా ఉంటుందంటే ఎంబీబీఎస్లో కూడా అడ్వాన్స్ లెవెల్లో ఉండాలి మేడం. మేడం ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే ప్రతి వీధిలో డాక్టర్లు 20 రూపాయల నుంచి 2000 తీసుకునే డాక్టర్ ఉంటారు. సేవా దృక్పథంతో ఉన్న వాళ్ళు కాకుండా మనం చూడాల్సింది ఏంటంటే ఒక వాళ్ళ దగ్గర ఉన్న నాలెడ్జ్, వాళ్ళ దగ్గర ఉన్న అవగాహన, ఎక్స్పోజర్ ప్రకారంగా దీస్ పీపుల్ విల్ బికమ్ ఇంటర్నేషనల్ డాక్టర్స్. ఇప్పుడు మేము చేస్తున్న జార్జియా కేవలం 150,000 ఫీజు సెమిస్టర్కి కట్టుకోగలుగుతా, సెమిస్టర్ వైజ్ కట్టుకోవచ్చు, అంతే ఒకటేసారి కట్టక్కర్లేదు. అంటే పేద మధ్యతరగతి ఇందాక అంటున్నాను కాబట్టి, సో అలాంటి స్టూడెంట్స్ కూడా ఇలాంటి యూనివర్సిటీ ఈయూలో ఉంది కనుక అక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళ దగ్గర ఇట్స్ ఏమంటారు మోస్ట్ సేఫెస్ట్ కంట్రీ ఫర్ పీపుల్ టు గో ఓవర్ దేర్. ప్లస్ అక్కడ పొల్యూషన్ ఫ్రీ కంట్రీ మేడం. స్టూడెంట్స్ అక్కడ చదువుతున్నప్పుడు ఏమవుతుందంటే అక్కడ ఉన్న ఎక్విప్మెంట్, మోడర్న్ ఎక్విప్మెంట్, బికాస్ ఈయూలో సైన్ అయినప్పుడు ఈయూలో ఉన్న ఎక్విప్మెంట్ అంతా ఇక్కడ వస్తుంది. స్టూడెంట్స్ ఇక్కడ నుంచి దే కెన్ గో ఫర్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ టు జర్మనీ. జర్మనీ ఈజ్ వన్ ఆఫ్ ది ఈవెన్ ఇండియాలో కూడా ఇప్పుడు అపోలో ఎటువంటి హాస్పిటల్స్ తీసుకున్న ఎక్విప్మెంట్ మనకి జర్మనీ నుంచి వస్తుంది. స్టూడెంట్స్ అక్కడికి వెళ్ళినప్పుడు అడ్వాన్స్ లెవెల్, ఒకప్పుడు ఓపెన్ హార్ట్ సర్జరీ అంటే ఇప్పుడు మన దగ్గర స్టంట్స్, యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్ ఈ టెక్నాలజీ ఎక్విప్మెంట్స్ అంతా మనకు అక్కడ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నాయి. స్టూడెంట్స్ అక్కడికి వెళ్ళినప్పుడు దెల్ బికమ్ ఇంటర్నేషనల్ లెవెల్. సో దట్స్ అ డిఫరెన్స్ అది చెప్పేది. సెమిస్టర్ వైజ్ కట్టుకోవచ్చు, తక్కువలో ఉంటుంది. ప్లస్ యుఎస్ఎంఎల్ఈ కోచింగ్ కూడా మా ద్వారా వెళ్ళినందుకు ఉచితంగా స్టూడెంట్స్కి ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు చేసుకొని కరెక్ట్గా చదవగలిగితే రేపు పొద్దున యుఎస్లో సెటిల్మెంట్కి స్టెప్స్ రాసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది మేడం. సో దట్స్ అ డిఫరెన్స్. ఓకే సార్. అండ్ ఇంకొక పాయింట్ కూడా నేను అబ్జర్వ్ చేశాను. సో ఏవి ప్లే అవుతున్నప్పుడు అంటే ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా మెయిన్లీ టీచర్స్ ఆర్ వెరీ కోఆపరేటివ్.
టువర్డ్స్ అస్ అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. సో ఎలా ఉంటారు అక్కడ కోఆపరేషన్, ఏదన్నా డౌట్ కానీ లేకపోతే ఎగ్జామ్ ప్రొసీజర్ కానీ? ఇక్కడ కోఆపరేటివ్ అంటే ఎలా అంటే ప్రాక్టికల్ నాలెడ్జ్. అందుకే అంటే వాళ్ళు కోఆపరేటివ్ అని ఇండియన్ స్టూడెంట్స్ ఎందుకు అంటారంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ అని. అక్కడ ఉన్న మొత్తం అంతా ప్రొఫెసర్స్ డబుల్ ఎండి పిహెచ్డి లేదే వాళ్ళు ప్రొఫెసర్స్ తీసుకోరు మేడం మేజర్గా సెమీ గవర్నమెంట్ యూనివర్సిటీస్లో. సో స్టూడెంట్స్ ఎప్పుడైతే వాళ్ళు అక్కడ చదివినప్పుడు వాళ్ళు కోఆపరేటివ్గా ఉంటారు. వీళ్ళకి ఏదైనా డౌట్ ఉందంటే దానికి కొత్త ఒకటే విషయాన్ని నాలుగు రకాలుగా ఎలా నేర్చుకోవాలి అలాంటివి వీళ్ళకి ఇచ్చినప్పుడు మన ఇండియన్ స్టూడెంట్స్ ఇక్కడున్న రెజిమెంటల్ అదే బోరింగ్ కరికులం కాకుండా కొంచెం అడ్వాన్స్ లెవెల్గా నేర్చుకున్నప్పుడు దే విల్ బి మచ్ మచ్ హ్యాపీయర్ విత్ ద ఫ్యాకల్టీ అండ్ ద ప్రొఫెసర్స్ మ్యామ్. ఓకే సార్. అండ్ అలాగే నార్త్ అమెరికా సెయింట్ లూషియా యూనివర్సిటీ గురించి, దాని గురించి? రైట్, నార్త్ అమెరికా సెయింట్ లూషియా అనేది ఎలా అంటే ఈ పర్టికులర్ యూనివర్సిటీ ఏంటంటే మేడం యుఎస్లో పూర్తిగా సెటిల్ అవ్వాలి అంటే మూడో సంవత్సరం నుంచే నేను యుఎస్ వెళ్ళిపోవాలి. కొంతమంది పేరెంట్స్ కొంచెం ఆర్థికంగా ఎక్కువ ఉన్న స్టూడెంట్స్ ఆర్ దే హ్యావ్ లిటిల్ బిట్ మోర్ మనీ, ఒక 50-60 lakhs ఉన్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఓవరాల్ ఫీజ్కి ఫుడ్ అకామిడేషన్ అన్ని ఖర్చులు పెట్టుకుంటే అలాంటి స్టూడెంట్స్కి నార్త్ అమెరికా ఏఐఎంయూ అనేది చాలా యూజ్ వస్తుంది. వాళ్ళకి వాళ్ళు ఇక్కడ నుంచి థర్డ్ ఇయర్ నుంచే యుఎస్, వాళ్ళకి ఏఐఎంయూకి ఒక 40 గ్రీన్ బెల్ట్ హాస్పిటల్స్ యుఎస్లో ఉన్నాయి. సో మూడో సంవత్సరమే వీళ్ళు అక్కడికి వెళ్ళిపోయినప్పుడు అమెరికన్ పేషెంట్స్ని వీళ్ళు హ్యాండిల్ చేస్తారు. సో ఇప్పుడు జార్జియాకి దీనికి ఉన్న డిఫరెన్స్ ఏంటి అని అంటే ఇక్కడ ఏంది మొత్తం ప్రొసీజర్స్ ఎక్విప్మెంట్ నేర్చుకుంటారు. అక్కడికి వెళ్ళిన తర్వాత పేషెంట్స్తో ఎలా ఇంటరాక్ట్ అవ్వాలి, వాళ్ళకి ఏంటంటే ద ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ ఇన్ టు అ సర్జన్ బికమింగ్, ఇప్పుడు మీరు మా ఏవీలో పాత ఏవీలో చూస్తే ఐ వాంటెడ్ టు బికమ్ ఎ న్యూరో సర్జన్, ఐ వాంటెడ్ టు బికమ్ అ కార్డియో. చూడండి, మా స్టూడెంట్స్ ఎవరు కూడా ఎంబీబీఎస్ డాక్టర్ అవుతాను అనేది కాకుండా స్పెషలైజేషన్ మాట్లాడతాం. ఫస్ట్ మొదలు పెట్టినప్పటి నుంచే మన తెలుగు విద్యార్థులు యుఎస్ఎంఎల్ఈ స్టెప్ వన్ లేకుండా 40 మంది ఆర్ 37 మంది దగ్గర దగ్గర తెలుగు విద్యార్థులు ఆల్రెడీ యుఎస్లో ఉన్నారు మేడం, నేను పంపించిన వాళ్ళు. సో దట్ షోస్ ఆ క్వాలిటీ ఆఫ్ ఏఐఎంయు అండ్ నార్త్ అమెరికా మ్యామ్. ఓకే సార్. అండ్ అలాగే ఎంబీబీఎస్ స్టూడెంట్స్ని మీరు యుఎస్ఏలో సో క్లినికల్స్ అని చెప్పేసి అంటున్నారు, అంటే మరి ఏ విధంగా మీరు గైడ్ చేస్తారు ఆ స్టూడెంట్స్కి, అది ఎలా సాధ్యపడుతుంది? క్లినికల్ రొటేషన్ యుఎస్కి వచ్చే లోపల ఏంటంటే మేడం ఒక టౌన్ నుంచి ఒక సిటీకి ఎలా అయితే డిఫరెన్స్ ఉంటుందో అలాగే స్టూడెంట్స్ ఎప్పుడైతే యుఎస్కి వెళ్ళినప్పుడు అక్కడ ఎక్విప్మెంట్ నాలెడ్జ్ అనేది కరెక్ట్గా ఉండగలిగితేనే బెస్ట్ ఉంటుంది. స్టూడెంట్స్ ఇప్పుడు నేను పంపించిన స్టూడెంట్స్ ప్రతి ఒక్కరికి యుఎస్ పంపిస్తే మేము ఏదైతే 37 hospitals ఉన్నాం, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి అడ్వాంటేజ్ ఏంటంటే రేపు యుఎస్ఎంఎల్ఈ రాసినప్పుడు దే విల్ అండర్స్టాండ్ ఆ యుఎస్ఎంఎల్ఈ స్టెప్స్, అక్కడ ఉన్న లాంగ్వేజ్, అక్కడ ప్రొఫెసర్స్ ఇంటరాక్షన్. ఇప్పుడు ఏంటంటే ఇండియాలో స్కానింగ్ అబ్బాయా అమ్మాయా తెలుసుకోవడం ఇల్లీగల్, అబార్షన్ జనరల్గా జరిగిపోతుంది. కొన్ని దేశాల్లో అబార్షన్ ఇస్ ఇల్లీగల్, స్కానింగ్ ఈజ్ లీగల్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ దేశంలో అక్కడ ఉన్న ప్రొఫెసర్స్ అక్కడ ఉన్న ట్రీట్మెంట్ వాల్యూ ఎలా అనేది తెలుసుకోవాలి, అసలు ఎలా జరుగుతుందని అంటే వీళ్ళకి 90-95% గ్యారంటీగా ఒకవేళ యుఎస్లో క్లినికల్ రొటేషన్ చేయగలిగితే దే ఆర్ గ్యారంటీడ్ ఫర్ ఎ పీజీ మేడం. సో అంత అవగాహన ఉంటుంది, ప్లస్ పర్సంటేజ్ కూడా చాలా బాగుంటుంది. సో దట్స్ ది అడ్వాంటేజ్ ఫర్ క్లినికల్ రొటేషన్స్ ఇన్ యుఎస్. అలా గైడ్ చేస్తాం మేడం. ఓకే సార్. సో ఇందాక మీరు ఈ ఏఐఎంయు యూనివర్సిటీ గురించి చెప్తున్నప్పుడు సో యుఎస్లో అలాగే యూకే కెనడాలో ఈ క్లినికల్ రొటేషన్స్ గురించి వాటి గురించి చెప్తున్నారు, సో మరి డీటెయిల్గా దాని గురించి చెప్తారా? అది చెప్పే ముందు ఇంకొక ఏవి చూద్దాం. మా స్టూడెంట్స్ ఎవరైతే క్లినికల్ రొటేషన్స్ యుఎస్లో చేస్తున్నారో వాళ్ళది ఒక వీడియో ఉంది విత్ ది హాస్పిటల్స్, అది మీరు ఒకసారి చూస్తే దెన్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇట్. ఓకే. Connected to clinical campuses in Atlanta, Georgia, as well as here in Baltimore, Maryland. The primary objective of a clinical experience is to prepare students for the match. And this is where they are accepted into a residency program where they continue their medical education. So the students' experience at Northwest Hospital is one that I can say is not comparable to anywhere else. They see a variety of patients. They get superb teaching from the expert faculty that they have here at the campus. The preceptors do a really good job in teaching us the clinical sciences. Not only do they teach us the standard of care, but they do a great job in showing us how to excel in the standard of care. Well, I have my step two in a few months coming up, and I feel incredibly prepared already. And a question, when a patient is admitted to the hospital with acute diverticulitis, as you know, is do you need to operate on him, or do you treat him with antibiotics and get him better and then decide whether he needs an operation? I think the IAU medical students are just as focused as American medical students. They're just as bright, they're just as prepared. And the fact that we do perform all of our clinical rotations here in the United States, you know, it really, really helps prepare us into becoming
well-qualified physicians? Well, these students that you are talking about are second to none, okay? They're interested, they're diligent, they're engaged. They come with a very good base of clinical knowledge in the basic sciences, so we're very pleased to have them. This is where the future of public health can begin for you. Imagine tomorrow at the International American University College of Medicine. ఇప్పుడు మీరు ఏవిలో చూస్తే స్టూడెంట్స్ మా స్టూడెంట్స్ ఏవైతే మెచ్యూరిటీ లెవెల్స్ ఉన్నాయి మేడం దాన్ని మీరే క్యాల్కులేట్ చేసుకోవచ్చు. ఈ స్టూడెంట్స్ అందరూ ఇంటర్నేషనల్ లెవెల్స్ ఎప్పుడైతే మాట్లాడుతున్నామో ఆల్రెడీ యుఎస్ఎంఎల్ ఇంతకుముందు ఏ ఏజెన్సీ ఎవరు మాట్లాడినా మేము యుఎస్ పంపిస్తాము అనేవరకే కానీ మా స్టూడెంట్స్ డైరెక్ట్ హాస్పిటల్స్లో అక్కడ డీన్స్తో వాళ్ళు చూశారు. ఇప్పుడు ఆయన క్వశ్చన్ అడిగారు, ఆయన ట్రీట్మెంట్ ఇస్తారా, యాంటీబయాటిక్స్తో తగ్గిస్తారా అనే దానికి. సో ఇవి ప్రశ్నలు రేపు పొద్దున స్టెప్స్లో వీళ్ళని అడిగినప్పుడు ఈజీగా పాస్ అవుతారు. సో వీళ్ళకి ఒక నాలెడ్జ్ కూడా అదే రేంజ్ ఉంటుంది. స్టెప్ వన్ పాస్ అయిపోయిన వాళ్ళు 73% ఇప్పటి వరకు మా దగ్గర యుఎస్ఎంఎల్ఈ స్ట్రైక్ రేట్ ఉంది మేడం. సో స్టూడెంట్స్ ఎవరైతే సీరియస్గా ఉన్నారో కొంచెం ఆర్థికంగా తట్టుకోవాలనుకుంటున్నారు, ఇండియాలో బీ కేటగిరీ కన్నా తక్కువగా ఉన్న ఫీజుతోని ఫీజ్ ఫుడ్ అకామిడేషన్ 4 సంవత్సరాల కోర్స్ అయిపోతుంది మేడం అది. సో ఏది కెరీబియన్ ఐలాండ్స్లో దాంట్లో 2 సంవత్సరాలు నాన్ క్లినికల్స్, 3 సంవత్సరాలు 4 సంవత్సరం యుఎస్కి వెళ్ళిపోవచ్చు. యుఎస్ఏ, యూకే, కెనడా ఇలాంటి ఆప్షన్స్ ఉన్నాయి మేడం. ప్లస్ ఇండియాలో కూడా సిఎంసి వెల్లూర్, మధురైలో కొన్ని క్లినికల్ రొటేషన్స్ చేసుకోవడం, ఒక 1 ఇయర్ చేసుకునే ఆస్కారం కూడా స్టూడెంట్స్కి ఉంది. సో దట్స్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ ఏఐఎంయు మేడం. ఓకే సార్, రైట్ సార్. సో ఇంతాక మీరు చెప్పినట్టు నిజంగానే మనం ఏవీలో చూసినట్టు స్టూడెంట్స్ అందరూ కూడా ఆ మెచ్యూరిటీ లెవెల్స్ ఆ రేంజ్లో ఉన్నాయని మనం చెప్పుకోవాలి. సో యాక్చువల్గా ఎంబీబీఎస్ అంటే చాలా కంట్రీస్ కూడా ఆఫర్ చేస్తున్నాయి, మరి మిగతా కంట్రీస్కి పర్టికులర్గా ఈ జార్జియా, యుఎస్, ఇక్కడ ఏంటండి డిఫరెన్స్? మేడం ప్రతి దగ్గర కూడా స్టూడెంట్, అంటే చైనా తీసుకున్నా ఎక్కడ తీసుకున్నా ప్రతి దగ్గర ఆ అబ్బాయి అయ్యేది, ఆ స్టూడెంట్ అయ్యేది, ఆ అమ్మాయి అయ్యేది డాక్టరే మేడం. కానీ మనం, నేను పాజిటివ్గా ఎక్కువ మాట్లాడతాను కనుక నేను ఐ గో ఇన్ దట్ వే ఓన్లీ కన్ఫ్యూజన్ కన్నా. స్టూడెంట్ డాక్టర్ అవుతాడా లేదా అనేది డౌట్ లేదు మేడం. ఇప్పుడు కొంతమంది వచ్చి చైనాలో బాగోదంట, ఫిలిపీన్స్లో బాగోదంట, ఇక్కడ బాగోదంట నెగిటివ్ మాట్లాడి పేరెంట్స్ని కన్ఫ్యూజ్ చేయడమే తప్ప దానికి క్లారిటీ ఇవ్వరు. అయితే మేము మాట్లాడేది ఏంటంటే ఎక్కడ చదివినా అది డాక్టరే మేడం, కానీ ఎంత గొప్ప డాక్టర్, ఎంత మంచి డాక్టర్ అవుతాడు అనేదే ప్రశ్న మేడం. సో కొంతమంది ఇప్పుడు చైనా వరకు మాట్లాడుకుంటే తక్కువ ఖర్చులో అయిపోయేలా, అంటే 16-17 లక్షల్లో ఫీజు, ఫుడ్, అకామిడేషన్, వీసా ఎక్స్టెన్షన్ అన్నీ అయిపోవాలి. కొంతమంది దగ్గర స్తోమత లేని వాళ్ళు, వాళ్ళు ఆర్థికంగా అందుకోలేని వాళ్ళకి 16-17 లక్షల్లో ఇండియాలో ఇప్పుడు అగ్రికల్చర్ బీఎస్సీ చేయాలన్నా కానీ 15-20 లక్షలు అవుతుంది, అందులో ఎంబీబీఎస్ అయిపోతుంది. సో అలాంటి వాళ్ళని అలా ఆప్షన్స్ తీసుకుంటారు తక్కువ ఖర్చులో అవ్వడానికి అనేదానికి. చైనా మేము చేస్తాం, చైనాకి కొంతమంది విద్యార్థులు వచ్చి మాకు చైనా కావాలంటే. నౌ డిఫరెన్స్ ఏంటంటే ఎంత గొప్ప డాక్టర్ అవుతావు అనే దాని మీదనే డిఫరెన్స్. సో జార్జియాలో అక్కడ ఉన్న ఎక్విప్మెంట్ బేస్ ఏదైతే అన్నానో, సో మామూలుగా మేడం ఒక విలేజ్ టౌన్ నుంచి సిటీకి, ఆర్ మనం ఇప్పుడు అంతేందుకు మేడం, మన దగ్గర ఉన్న సెలబ్రిటీస్ కూడా వాళ్ళకి ఏదన్నా క్రిటికల్ ఇష్యూస్ వచ్చాయనుకోండి సింగపూర్కో, యుఎస్కో వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోరు. మన ఇండియాలో ఇంత డెవలప్ అయ్యి ఇంత బాగుందని మళ్ళీ ఎందుకు వెళ్తున్నారు? మరి ఎక్విప్మెంట్, అక్కడ అడ్వాన్స్ లెవెల్ ఎక్విప్మెంట్స్, అడ్వాన్స్ లెవెల్ ఆఫ్ టెక్నాలజీ ఈజ్ బీన్ ఇంజనీర్డ్ ఇన్ టు మెడికన్, అప్పుడు వాళ్ళు బెస్ట్ అవుట్పుట్ ఇస్తున్నారు. సో స్టూడెంట్స్ ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళినప్పుడు అది నేర్చుకొని వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న పర్సనాలిటీ డెవలప్మెంట్ మేడం. ఒక డాక్టర్కి కావాల్సింది 83% కమ్యూనికేషన్ లెవెల్. ఇప్పుడు మీరు ఒక 30 ఏళ్ళు దాటిన ఏ లేడీ అయినా డాక్టర్ దగ్గరికి వెళ్తే వీళ్ళు చెప్పింది వాళ్ళు అర్థం చేసుకొని వాళ్ళు డయాగ్నోసింగ్ కాకపోతే హే ఇది వేస్ట్ అని చెప్పి బయటకు వచ్చేస్తారు. దట్ మీన్స్ డయాగ్నోసింగ్ సరిగ్గా లేకపోతే, కమ్యూనికేషన్ లేకపోతే, పేషెంట్ ఇంట్రాక్షన్ సరిగ్గా లేకపోతే హీస్ కన్సిడర్డ్ టు బి బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అండి. ఇప్పుడు మీరు చూస్తే పేషెంట్లని, పేషెంట్లతో డాక్టర్లు గొడవ పడటం, ఇవన్నీ పార్ట్ ఆఫ్ దోస్ థింగ్స్ మేడం. సో ఇవన్నీ ఓవర్సీస్కి వెళ్ళినప్పుడు వాళ్ళకు ఒక పర్సనాలిటీ డెవలప్డ్, ఒక ఇంటర్మీడియట్ అబ్బాయి అమ్మాయి నుంచి నేను ఒక డాక్టర్ అవుతున్నాను అనే కాన్ఫిడెన్స్ వాళ్ళకి వచ్చినప్పుడు దే విల్ టర్న్ అవుట్ టు బి ఫైన్ ప్రొడక్ట్స్. సో అది మీకున్న డిఫరెన్స్ మేడం. ఓకే సార్, సో బేసిక్గా ఎంబీబీఎస్ చేయాలంటేనే, సో ఎంబీబీఎస్ అనగానే ఒక థాట్ వచ్చేసింది, సో ఇది టఫెస్ట్ సబ్జెక్ట్, ఆ అన్ని ఇయర్స్ కూడా చాలా హార్డ్ వర్క్ చేయాల్సి వస్తుందని. సో ఎంబీబీఎస్ చేయాలి అనుకునే స్టూడెంట్స్కి ఒక గోల్, అంటే ఆ గోల్ ఏర్పరచడానికి మీరు ఎటువంటి గైడెన్స్ ఇస్తారండి? సి మేడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ గోల్ ఏంటంటే ఇంతకుముందు ఎంతమంది ఎంబీబీఎస్ చేయాలనుకున్న ఆ స్టూడెంట్స్ ప్రతి ఒక్కరూ సేవా దృక్పథంతో ముందుకు వచ్చేవాళ్ళు. ఆనెస్ట్గా చెప్పాలి
అని అంటే నేను ప్రజలకి ఏదో చేయాలా, మన దేశానికి ఏదైనా చేయాలని, అది తగ్గుతూ ఇప్పుడు ఎలా అయిపోయింది అని అంటే, నేను ఇప్పుడు ఇంత పెడతాను నాకు ఎంత జాబ్ వస్తుంది, ఎన్ని జీతం వస్తుంది దగ్గరికి వచ్చేసింది, అది కాదు. వీళ్ళు ఎలా ఫోకస్ ఉండాలి అని అంటే, ఒక కుటుంబంలో ఒక డాక్టర్ అంటే మేడం ఆ కుటుంబం బాగుపోతుంది, ఇట్ విల్ బీ హెల్దియర్ నౌ. ఎందుకన్నా అంటే డాక్టర్ అనే ప్రొఫెషన్కి రిటైర్మెంట్ లేదు. ఆయన ఒక 10 నిమిషాలు ఫ్యామిలీ గెట్ టుగెదర్ ఎక్కడ తీసుకున్నా, ఫ్రెండ్స్తో కలిసినా ఆయన ఏదో ఒక సలహా ఇవ్వగలుగుతాడు, అరే నువ్వు ఈ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు, ఓహో మీకు ఇబ్బంది ఉందని. సో అంత వాల్యూ ఉన్న కోర్స్ ఇది. ఒక కోర్సు నేను మామూలుగా ఏదో చేసేస్తాను డిగ్రీలా జాయిన్ అయిపోతాను అనే కన్నా, ఇది ఒక ప్రొఫెషన్గా తీసుకునే ప్రతి విద్యార్థి విల్ ఎంజాయ్ ది ప్రొఫెషన్. అంటే మీకే కాకుండా మీ కుటుంబానికి కూడా గొప్ప ఆశీస్సులు మీకు ఈ కోర్స్ ద్వారా వస్తుంది. సో తీసుకునే స్టూడెంట్ ఎప్పుడు కూడా దీన్ని చాలా ఎనర్జీతోని బాగా డిసిప్లిన్తో చేస్తేనే ఈ ప్రోడక్ట్లో ఉన్న అవుట్పుట్ వస్తుంది. సో అది మేము ప్రతి స్టూడెంట్కి ఇంకల్కేట్ చేస్తాం. ఏదో కోర్స్ చేసి తిరిగి వచ్చేస్తాము, అక్కడికి వెళ్తే 40 మార్క్స్ రాదంట, 30 మార్క్స్ వస్తుందంట, చలి పుడుతుందంట. డాక్టర్ అనేది చాలా దీక్షతోనే అవుతారు మేడం. వాళ్ళు గొప్ప డాక్టర్ అవ్వాలంటే వాళ్ళు ఆ బ్లడ్ అండ్ స్వెట్ పెట్టకపోతే దెల్ నాట్ బికమ్. ఎందుకన్నా అంటే మన ప్రాణాలు మనం నమ్మి, ఒకరు మిమ్మల్ని నమ్మి వాళ్ళు మీ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు అంటే ఎలాంటి డాక్టర్ కావాలి? సో స్టూడెంట్కి ఆ ఫస్ట్ ఆ ఫీల్ వస్తేనే ఒక మంచి డాక్టర్ అవుతాడు మేడం. ఏదో అరకొరక మా ఫ్రెండ్ వెళ్ళాడు కాబట్టి నేను వెళ్తాను, మా పక్కింటి వాళ్ళు వెళ్ళారు నేను వెళ్తాను అంటే మటుకు దిస్ కోర్స్ విల్ నాట్ గివ్ హిమ్ ఎనీథింగ్ మేడం. ఓకే సార్. అండ్ అలాగే ఇటీవల కాలంలో మనం చూసినట్టయితే మార్కెట్లో చాలా కన్సల్టెన్సీస్ ఉన్నాయి, అలాగే చాలా యూనివర్సిటీస్ను కూడా ఆఫర్ చేస్తున్నాయి. మరి అన్ని కన్సల్టెన్సీని కదనే మీ కన్సల్టెన్సీలో ఎందుకు చేరాలి, ఆ పాయింట్స్ చెప్తారా? సి మేడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మాది ఒక ప్రొఫెషనల్ ఆర్గనైజేషన్. ఇప్పుడు చాలామంది ఏదైతే చెప్తున్నారో ఏజెన్సీకి ఒక ప్రొఫెషనల్ ఆర్గనైజేషన్కి ఇట్ కమ్స్ అ డిఫరెన్స్. మా స్టూడెంట్సే మాట్లాడితే నేను పీజీ లెవెల్ వరకు మాట్లాడి ఎలా అయితే మేము చేస్తున్నామో మా ప్రోడక్ట్ అవుట్పుట్ ఇస్ దట్ వే మేడం. కన్సల్టెన్సీస్ ద్వారా కొంతమంది ఏమంటున్నారు, పెట్టేసుకొని మేము కూడా యుఎస్ పంపించేస్తాము, మేము కూడా యుఎస్ఎంఎల్ఈ చెప్పేస్తాము. అంటే ఒక చిన్న ఉదాహరణ నేను చెప్పాలి అని అంటే, కార్ డ్రైవింగ్ వచ్చింది కనుక ఫ్లైట్ నడిపేవాడు కూడా డ్రైవరు, ఈయన డ్రైవరు కలిసి ఒకటే అని అంటే కుదరదు. అది డ్రైవర్ ఇది డ్రైవర్, ఆయన్ని పైలటే అంటారు, ఈయన కార్ డ్రైవరే అంటారు. ఎవరిని కించపరచాలనేది కాదు మేడం, దానికి కావాల్సిన ట్రైనింగ్, ఒక పైలట్కి కావాల్సిన ట్రైనింగ్ అది డిఫరెంట్. ఇట్స్ నాట్ అబౌట్ డ్రైవింగ్. సో అలాగే యుఎస్ఎంఎల్ఈకి కావాల్సిన ఏవైతే ఇన్పుట్స్ ఉన్నాయో, ఏవైతే నాలెడ్జ్ కావాలో వాళ్ళకే వస్తాయి. సో కాన్సన్ట్రేషన్ షుడ్ బి బెటర్ వెన్ యూఆర్ చూసింగ్ ఏ యూనివర్సిటీ. అది ప్రాపర్గా లేకపోతే మీరు తడబడిపోతారు. మేము 18 సంవత్సరాలు ఏ ఆర్గనైజేషన్, సేమ్ ఆఫీస్లో 11 ఇయర్స్ నుంచి ఉన్నాం మేడం. సో దట్ ఈస్ అవర్ ట్రాక్ రికార్డ్. సో స్టూడెంట్స్ని ఎవరైతే మమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు, మా స్టూడెంట్స్తో మాట్లాడినప్పుడు వాళ్ళకే అర్థమవుతుంది మా దగ్గరికే రమ్మని అనట్లేదు. మాకు నమ్మకం ఎందుకంటున్నా అంటే, వేరే కన్సల్టెన్సీస్ నుంచి కెరీబియన్ ఐలాండ్స్కి 40 మంది స్టూడెంట్స్ వేరే వేరే యూనివర్సిటీస్కి వెళ్ళారు మేడం. 40 మంది అక్కడ అబద్ధాలు జరిగాయి, తప్పులు ఉన్నాయి, ఇక్కడ ఇది లేదు అన్నందుకు వాళ్ళు మా యూనివర్సిటీకి షిఫ్ట్ అయిపోయారు. ఈ రోజు కాకపోతే రేపైనా కెరీబియన్లో మంచి యూనివర్సిటీ ఏది ఉందో దానికి షిఫ్ట్ అయిపోతారు, దానికి లేదు. కానీ టైము, డబ్బు, పేరెంట్స్ వృధా అండ్ స్టూడెంట్స్కి టైం వేస్ట్ అయిపోతుంది. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే టైమ్లీ ఎంకరేజ్మెంట్, అది లేకపోతే మాత్రం చాలా ఇబ్బంది మేడం. ఓకే సార్. అలాగే మరొక కాలర్ ఉన్నారు బెంగళూరు నుంచి, ప్రియా గారు. ప్రియా గారు మాట్లాడండి, ప్రేమ్ కుమార్ గారు ఉన్నారు. హాయ్ ప్రియా గారు, గుడ్ ఈవినింగ్. హలో, హలో ప్రియా గారు. రైట్, కాల్ డిస్కనెక్ట్ అయినట్టుంది. ఎస్ సార్. అండ్ అదేవిధంగా యుఎస్లో సెటిల్ అవ్వాలి అని అంటే ఇది చాలా అరుదుగా ఛాన్సెస్ వస్తూ ఉంటాయి. అండ్ దట్టు ఇంత చిన్న ఏజ్లోనే సెటిల్ అవ్వచ్చు అని చెప్పేసి మీరు అంటున్నారు. సో ఇది ఎలా సాధ్యపడుతుంది, మరి పేరెంట్స్కి ఏమని చెప్తారు మీరు? మేడం, యుఎస్ అనేది ఒక డ్రీమ్ మేడం. మీరు గుంటూరు అనే ఒక రీజియన్లో తీసుకుంటే 60 నుంచి 63% ఆఫ్ డాక్టర్స్ ఇన్ యుఎస్ హు ఆర్ సెటిల్డ్ ఆర్ ఫ్రమ్ గుంటూరు మేడం. వాళ్ళు ఒక 50-60 సంవత్సరాలకి వెళ్తున్నారు. ఒకప్పుడు ఈ క్లారిటీ లేదు కానీ ఇప్పుడు ఆ క్లారిటీ వచ్చేసింది. టెక్నాలజీ పెరిగి, మా అలాగే కన్సల్టెన్సీస్ పెరిగిపోయి, యూనివర్సిటీస్ కూడా ఇండియాలో పొటెన్షియల్ బాగుంది అన్న దానికి ఇది తీసుకోవచ్చు. ఇప్పుడు మీరు చూసుకుంటే ఐఐటీ, ఏదైనా ఐఐటీ జేడబ్ల్యూఈ అనుకున్నాను, 7th క్లాస్ నుంచే స్టార్ట్ చేయించేస్తున్నాను. ఒకప్పుడు ఇంటర్మీడియట్ పాస్ పర్సంటేజ్ తీసుకుంటే 40% ఉంది. నారాయణ వాళ్ళు, వాళ్ళు అడ్వాన్స్ లెవెల్ ఆఫ్ టెస్ట్లు వచ్చే లోపల ఈరోజు చూసుకుంటే 88% పాస్ పర్సంటేజ్, 70 కన్నా తగ్గితే ఇంటర్మీడియట్లో విడ్డూరంగా చూస్తున్నారు. సో అలాంటి కాంపిటీషన్ పిల్లలు మన దగ్గర ఏంటంటే, సౌత్ ఇండియాలో స్పెషల్ ఏంటంటే మేడం, మనం ప్రెషర్ని బాగా హ్యాండిల్ చేయగలుగుతాం. ఒక మంచి ఎగ్జామ్, ఒక మంచి కోర్స్ బాగా వాళ్ళకి నేర్పగలిగితే వాళ్ళు ఎటువంటి ఎగ్జామ్ అయినా కొట్టేయగలుగుతారు. ఒక 23-24 ఇయర్స్కి యుఎస్లో సెటిల్మెంట్, పీజీ ఫ్రీ, ఇండియాలో 1.5 కోట్లకి వచ్చేది ఫ్రీగా రావటం,
అలాగే సంవత్సరానికి 35 లక్షల నుంచి 70 లక్షలు అంటే ఏ స్పెషలైజేషన్ అది స్టైపెండ్ వస్తుంది. సో యుఎస్లో సెటిల్ అవ్వడానికి మేము మా దగ్గర ఒక క్లారిటీ ఉంది, ఎవరికైతే ఇలాంటి అసలు ఇది నిజమా అసలు నేను చెప్తుంది కరెక్టా కాదా అసలు ఏంటి అనడానికి మమ్మల్ని వచ్చి ఒకసారి అప్రోచ్ అవుతే అక్కడ నుంచి మీరు తీసుకోవచ్చు, దెన్ యూ కెన్ మేక్ ఎ చాయిస్ అండి. ఓకే సార్, రైట్, కాల్ రెడీగా ఉంది. బెంగళూరు నుంచి ప్రియా గారు, ప్రియా గారు మాట్లాడండి. హలో, హాయ్ ప్రియా, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. ఒక చిన్న డౌట్ నాకు, ఐ మీన్ లైక్ మా ఫ్రెండ్ ఆల్రెడీ ఎంబీబీఎస్ చేశారు. ఓకే, అది తను చెప్పింది అన్నమాట, అది అడగాలో అడగకూడదు నాకు తెలియదు. జస్ట్ ఓకే, ఇప్పుడు డైరెక్ట్ గా ఎంబీబీఎస్ కాకుండా ఆఫ్టర్ బీటెక్ ఓకే ఎవరైనా అంటే ఫారెన్ లో ఇలాంటి ఆపర్చునిటీ చేయొచ్చు అంట. సో తను చెప్పింది ఇప్పుడు సపోజ్ తను అంటే బీటెక్ అయిన వాళ్ళు మళ్ళీ ఎంబీబీఎస్ చేసే ఛాన్సెస్ ఉన్నాయా? సో బీటెక్ కంప్లీట్ చేసాక ఎంబీబీఎస్ చేయొచ్చా? రైట్, బీటెక్ తర్వాత మాట్లాడతామా. ఫస్ట్ మనం వి హావ్ టు గో బ్యాక్ టు ఇంటర్మీడియట్. నౌ ఇంటర్మీడియట్ లో ఎంపీసీ ఆర్ ఏదైతే మెడిసిన్ చేయాలనుకున్న వాళ్ళకి బైపీసీ. అయితే మీకు డిఫరెన్స్ ఉన్నది ఏంటంటే ఫిజిక్స్ కెమిస్ట్రీ యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది, ఒక బైపీసీ అంటే బయాలజీ ఒకటే డిఫరెన్స్ ఉంటుంది. ఆర్ బెంగళూరులో కొంతమంది చదువుకుంటే ఎంబైపీసీ చదువుతారు. సో మీరు ఇంటర్మీడియట్ బేస్ తీసుకుంటే ఒకవేళ ఎంబైపీసీ చేస్తే మీరు మళ్ళీ ఎంబీబీఎస్ తీసుకోవచ్చు. అలా లేదు అని అంటే బైపీసీ కోసం బయాలజీ అని ఒక సబ్జెక్ట్ మళ్ళీ తీసుకొని ఒక 6 మంత్స్ ఎక్స్ట్రా చేయగలిగితే మళ్ళీ మీరు ఎంబీబీఎస్ కంటిన్యూ అయిపోవచ్చు. ఏఐఎంయులో చాలామంది జాయిన్ అయ్యారు ఒక 6 మంత్స్ ఎక్స్ట్రా తీసుకొని 4.5 ఇయర్స్లో యూ విల్ ఫినిష్ ఆఫ్ దట్ పార్ట్ ఆఫ్ ఇట్ మా. సో బీటెక్ అనేది ఒక క్వాలిఫికేషన్ తప్ప, బట్ మళ్ళీ అగైన్ మీ ఎంట్రీ లెవెల్ విల్ బీ బేస్డ్ ఆన్ యువర్ ఇంటర్మీడియట్. మా దగ్గర ఇండియాలో ఫార్మ్ డి 6 ఇయర్స్ చదివిన వాళ్ళు కూడా మళ్ళీ వచ్చి వాళ్ళకి కొన్ని క్రెడిట్స్ వేవ్ చేసుకొని దే స్టార్టెడ్ మా. సో మీరు యూ కెన్ స్టిల్ అప్రోచ్, ఇట్స్ అ గుడ్ చాయిస్, బట్ మీరు ఒకసారి బ్యాక్గ్రౌండ్లో నంబర్స్ కాల్ చేస్తే మీకు ఇంకా బెటర్ ఇన్ఫర్మేషన్ మా. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. యాక్చువల్గా చాలామంది ఈ ఎంబీబీఎస్ చదవాలనుకునే స్టూడెంట్స్కి కొన్ని థాట్స్ ఉంటాయి, అంటే ఎలా చేయాలి ఏం చేయాలన్న ఆలోచన సరిగ్గా ఉండదు. సో అన్నింటినీ క్లియర్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్. ఇది వాల్టీ ఎడ్యుకేషన్ ప్లస్, కీప్ వాచింగ్ 10 టీవీ న్యూస్ ఎస్ పీపుల్.